Hi friends, welcome to Model Ideas. So let me see Usmala University Common Entrance Test. So this is the entrance test for all university kada. So chesi exam manaki MCOM jarinatvanti roju July 13th 2019. Idu original previous paper and is not model paper. Model paper ante avagahana koraku undi, original paper annamata. So manaku chesi here there are total 100 questions, 100 marks and only 90 minutes. ఇది చూసుకోవాలి మనం, ఓకేనా? అయితే ఈ వీడియోని మీరు ఏం చేయాలంటే, వీడియో చూసిపోయే ముందు సేమ్ పెన్ పేపర్ పట్టుకొని సిద్ధంగా ఉండండి. నేను క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చి కూడా మీకు ఎండింగ్లో కీ ఇస్తాను, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతి క్వశ్చన్కి ఇక్కడ కోడ్ సిస్టమ్ ఉంటుందండి. ఈ కోడ్ను బట్టి ఈ క్వశ్చన్ అనేది మనకు కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. సరే, డైరెక్ట్గా వచ్చేద్దాం. మన క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నా అగ్రిమెంట్ ఓకేనా, ఎన్ఫోర్సియబుల్ బై లా ఇస్ కాల్డ్, చట్టం చే అమలు పరచగల ఒప్పందాన్ని ఏమంటారు? ఆఫర్ అంటారా, అక్సెప్టెన్స్ అంటారా, అబ్లిగేషన్ అంటారా, ఓకేనా, కాంట్రాక్ట్ అంటారా, దీనికి విచ్ వన్ ఇస్ కరెక్ట్ దెన్ యూ కెన్ గివ్ దట్ ఆన్సర్. ఓకేనా, అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ మూవింగ్ ఫ్రమ్ ఏ పార్టీ టు ద అదర్ ఈజ్ టర్మ్డ్ యాజ్, ఒక పార్టీని వేరే పార్టీ వెళ్ళేది ఏమంటారు? సో ఇది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇద్దరు పార్టీలు వాగ్దానాలు ఇంకా నిర్వహించబడిన కాంట్రాక్ట్, బేసిక్ ఇది అంతా థియరీ. ఓకేనా, కామర్స్ సబ్జెక్టులు ఇదంతా థియరీ సబ్జెక్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసి, వాగ్దానకర్త తన చర్యల వలన ఇతరులకు కలిగే నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది, ఇది కూడా కంప్లీట్ అక్కడ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఓకేనా, సో నేను ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వీడియో చూస్తున్నప్పుడు మీరు పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదివి పాజ్ చేసుకోండి, విచ్ వన్ ఇస్ కరెక్ట్ అని మళ్ళీ చూసుకున్న తర్వాత ఆప్షన్ ఇచ్చుకోండి మీరు. ఓకేనా, పెన్ను పేపర్ పట్టుకొని చేస్తేనే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను నేను, మీ ఇష్టం, బట్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఒక మాట చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 7, ఓకేనా, క్వాంటమ్ మీడియట్ అంటే ఏంటిది, దేన్ని క్వాంటమ్ మీడియట్ అంటారు, ఇది మీరు చూసుకోవాలి. సెకండ్ ఇయర్లా, ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ టాపిక్లా, ఓకేనా. అకార్డింగ్ టు ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఏ కన్జ్యూమర్ మీన్స్ కన్జ్యూమర్ అంటే ఎవరు, ఓకేనా, వస్తువులు కొనేటోడు మాత్రమేనా, అసలు కన్జ్యూమర్ ఎవరిని అంటారు? ఇక్కడ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఓకేనా, ఇచ్చే ఆప్షన్లో 4 ఒకటేమో క్వశ్చన్కి దగ్గర ఆన్సర్ ఉంటుంది కానీ అది కాదు, ఇంకొకటేమో కంప్లీట్ ఆపోజిట్ ఆన్సర్ ఉంటుంది అది అసలే కాదు, ఇంకొకటి ఆ ఆప్షన్ అంటే ఆ క్వశ్చన్కి సంబంధం లేని ఉంటుంది అది కాదు, ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం దీన్ని గుర్తుపట్టాలి, ఓకేనా. ఇది అప్లికేషన్ మెథడ్, ఇలాంటి క్వశ్చన్ చాలా ఇబ్బంది మనం చేసేది. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ మెంబర్ ఈజ్ ఆల్వేజ్ ఏ షేర్ హోల్డర్, ఎవ్రీ షేర్ హోల్డర్ ఈజ్ ఆల్వేజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ, ఇలా ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా, రెండు కరెక్టేనా రెండు తప్ప అనేది కింద ఇస్తాడు. ఇవి చాలా డిఫికల్ట్, ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ డ్రాన్ బేస్డ్ ఆన్, దేని బేసిగా తయారు చేస్తారు, ఓకే, థియరీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ దట్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్, ఓకేనా, క్యాపిటల్ అకౌంట్ యొక్క నేచర్ స్వభావం ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13, ఒక వ్యక్తి తన యొక్క ఫాదర్ ఫర్నిచర్ ముందరకు అమ్మేస్తాడు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడు, ఫర్నిచర్ అకౌంట్ తయారు చేస్తాడా, క్యాష్ అకౌంట్ చేస్తాడా, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్ అంటాడా, లేదా ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటాడా, దీన్ని ఎలా రాస్తాడు, నమోదు చేసే విధానం. నెక్స్ట్ వచ్చి 14th క్వశ్చన్, చాలా పెద్దగా ఉన్నాయి, మీకు 30 సెకండ్లు అంటే 10 సెకండ్లో క్వశ్చన్ చదవాలి, ఇంకొక 20 క్వశ్చన్లు దీన్ని ఎనాలిసిస్ చేసుకోవాలి, అంటే 30 సెకండ్స్ అయిపోయింది, 40 సెకండ్స్ టైం వచ్చేసరికి మీరు ఆన్సర్ని గుర్తుపెట్టాలి, 50 సెకండ్లోపు దీన్ని బబ్లింగ్ చేసేయాలి, అంటే ఇక్కడ బబ్లింగ్ లేదు కాబట్టి క్లిక్ చేసేసేయాలి. ఇంత ఫాస్ట్గా ఉంటే తప్ప మనము ఎక్కడ రాణించలేమన్నమాట, కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్, ఇది అలవాటు చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్, ఇది చాలా ఈజీ, ఇంకా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లే కానీ మీరు రేపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే, బ్యాంకింగ్ లాంటి దాంట్లో అయితే 35 సెకండ్లోనే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్ చాలా డెప్త్గా ఉంటాయి, అర్థం కావడం చాలా టైం తీసుకుంటుంది, 35 సెకండ్లోనే చేయాలి, అప్పుడు తెలుస్తుంది అన్నమాట నా డిగ్రీ ఏంటిది, నేను ఏంటిది, నేను ఎక్కడున్నా, నేను అసలు ఎందుకు చదువుకున్నా, నా తెలివితేటలేంది అని, దెన్ వీ కెన్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 18 కొంచెం స్పీడ్గా చెప్తా, ఎందుకంటే 20 మినిట్స్ పడుతుంది, మెల్లిగా చెప్తే మీరు పాజ్ చేసుకుంటూ చూసుకోండి. ఓకే, రైట్.
నా క్వశ్చన్ నెంబర్ 19. ఇది క్వశ్చన్, ప్రతి క్వశ్చన్. దురదృష్టం ఏంటంటే నేను మొన్న ఇలాంటి ఒక 3-4 మోడల్ పేపర్ అప్లోడ్ చేశా. ఈ మోడల్ పేపర్ ఇది ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేశా. ఒక కింద ఒక అమ్మాయి ఏం అడిగిందంటే, సార్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుందా, ఒక ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని క్వశ్చన్ చేసింది. ఇది ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, ఇంత క్లియర్ కనబడగా కనీసం క్వశ్చన్ కూడా చూడకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారు మన దగ్గర. ఓకే, 21 క్వశ్చన్. నెక్స్ట్ 22 క్వశ్చన్. ఓకే, థియరీ ఎక్కువగా చదవాలన్నమాట. 23 క్వశ్చన్. చాలా వరకు కామర్స్ పిల్లలకి కొంచెం కాలేజీలో ఫ్రీ వదిలి పెడతారు, పోనీలే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నట్టు. ఆ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇదంటే ఆన్సర్ రాయలేకపోతారు. ఏ కాలేజ్ అయితే స్ట్రిక్ట్గా ఉంటుందో అది బాగుంటుంది. ఈ మధ్య చాలా డిగ్రీ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే, మీరేం నోట్స్ రాయకుండా పర్లేదు, మేమే మంచి మార్కులు ఇస్తాం మీకు అనేసరి. కంటే చాలామంది విద్యార్థులు అందులో జాయిన్ అవుతున్నారు, వాడికి 3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది ఇంత చెత్త కళలో జాయిన్ అయినా నా జీవితాన్ని తిరిగి తీసుకోలేని 3 సంవత్సరాలలో ఇంత ఘోరమైందని బాధపడతారు. సబ్జెక్ట్ రావాలి. 27th క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి ఇది. మరి 10 సెకండ్లో మీరు ఏదైనా అర్థం చేసుకోగలరా, చూసుకొని దీనికి ఆన్సర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 28. ఈ 28 క్వశ్చన్లో చూసినట్టయితే ఇవన్నమాట మనకు ఉన్నటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఆర్ రిలేటెడ్ టు, దీనికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 30 క్వశ్చన్, అకౌంటింగ్ ఫర్ రెవెన్యూ రికగ్నిషన్స్ ఆర్ రిలేటెడ్ టు, దీనికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 31 క్వశ్చన్, ఓకేనా, ఆప్టికల్ డిస్క్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది కంప్యూటర్ కోర్స్ సబ్జెక్ట్ అండి. మీరు ఎంకమ్ సిలబస్ ఇప్పటికే మీరు చూసుకుంటారు ఆల్రెడీ అని పెట్టా. ఈ 30 క్వశ్చన్స్ వచ్చేసి థియరీలాగా వచ్చినట్టుంది, ఇక్కడ అది కంప్యూటర్ క్వశ్చన్, తెలుగులో ఉండలేదు కాబట్టి కంప్యూటర్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సెటప్ ప్రోగ్రామ్ దట్ క్యాపబుల్ మేనేజ్ ఇదంతా కూడా మనకి కంప్యూటర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 32 సింగిల్ పేజ్లో మీకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, ఆన్లైన్లో ఉన్నాను. 33rd క్వశ్చన్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ ఫాంట్ కెన్ బి ఫౌండ్ ఇన్, సో ఇట్ జస్ట్ యూ కెన్ సీ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ ద క్వశ్చన్ నెంబర్ 34 హియర్, సో ఈచ్ పేజ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ ఈజ్ కాల్డ్, దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్, సో వెదర్ ఆప్షన్ 1 వర్క్ షీట్ ఆర్ ఆప్షన్ 2 ట్యాబ్ ఆర్ ఆప్షన్ 3 యాక్టివ్ సెల్ ఆర్ యాక్టివ్ సెల్ వాట్ ఇట్ మే బి దట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 35, ఇన్ కంప్యూటర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫార్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్, దెన్ హౌ డు వి కాల్ అట్ ద సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ దట్ కంప్యూటర్, దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ ఆన్సర్స్. నౌ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 36, దట్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ థింక్ అకౌంటెన్సీ. ఓకే, జస్ట్ యూ హౌ టు సీ అండ్ కంప్లీట్ దిస్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 37, ఇండిపెండెన్స్ ఆఫ్ ఆడిటర్స్ మీన్స్, ఓకే, దెన్ హౌ డు కాల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆడిటర్స్, దెన్ సీ ఆల్ దీస్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38, ఎన్ ఆడిట్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ద 2 యాన్యువల్ ఆడిట్ ఫర్ సమ్ పర్పస్ ఈస్ కాల్డ్, దెన్ హౌ డు వి కాల్ ఇట్ యాస్, దెన్ ఆప్షన్ 1 ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 టు. నెక్స్ట్ కమ్ టు దట్ క్వశ్చన్ 39, దెన్ పర్చేజ్ వాచింగ్ కెన్ బి డాన్ విత్ ద హెల్ప్ ఆఫ్, ఓకే, దెన్ హౌ డు వి మేక్ దీస్, మే బీ దట్ వేజెస్ అండ్ సీట్స్ అట్ ఇన్వాయిస్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ అట్ సాలరీ బుక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, ఎన్ ఆడిటర్ హ్యాస్ గాట్ రైట్, దెన్ విచ్ వన్ డస్ హీ హ్యావ్, దెన్ అకార్డింగ్ టు దీస్ 4 థింగ్స్. అండ్ నెక్స్ట్ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 41, యా యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నౌ నార్మల్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42కి వచ్చేసిద్దాం. 42లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ఇది క్వశ్చన్, ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4. నెక్స్ట్ 43, ఇన్ ద లాంగ్ రన్ మోనోపోలిస్టికల్లీ కాంపిటేటివ్ ఫర్మ్స్ టెన్ టు ఎక్స్పీరియన్స్, కొంచెం మెకానిక్స్ దగ్గరగా ఉన్నది ఇది క్వశ్చన్. మోనోపోలి, డయోపోలి, అలిగోపోలి ఇలాంటి మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా,
నెక్స్ట్ 44, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్? పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్, ఇన్ పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్స్. సో ఈ టాపిక్స్ అన్నీ ఎకనామిక్స్ టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ కంపారేటివ్ కాస్ట్ థియరీ ఈజ్ అసోసియేటెడ్ విత్, దీనికి సంబంధించినటువంటి కంపారేటివ్ కాస్ట్ థియరీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి ఉంది, హై ఇన్ఫ్లేషన్ గురించి. ఇది క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేయాలి. నెక్స్ట్ 47, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ మీన్స్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ విత్ డాష్ ఫర్ యూనిట్. ఇవి ఒకసారి చూడాలి, ఫాస్ట్గా ఆన్సర్ చేసిద్దాం. 48, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్, దేన్ని అంటారు? నెక్స్ట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ 49 క్వశ్చన్, ఇది ఒక ఇంగ్లీష్ అండ్ తెలుగులో ట్రాన్స్లేట్ ఇచ్చేసాడు, ఫాస్ట్గా ఆన్సర్ కనిపెట్టాలి. 50 క్వశ్చన్, మార్కెట్ స్ట్రక్చర్ వేర్ గుడ్స్ హ్యావ్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అని, దీనికి సంబంధించి సరే మనం చూసుకోవాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు 50 క్వశ్చన్స్ అయిపోయినాయి అంటే ఈ 50 వరకు ఆల్మోస్ట్ అల్ మీకు 48 ఆన్సర్ రావాలి, ఏ ఒకటో రెండో తప్పు పోవాలి, అంతే. అలా ఉండాలి, హాఫ్ ఆఫ్ టైంలో చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చదివేసేసినామా? నెక్స్ట్ క్వశ్చన్ 1, 2, 3, 4 వచ్చేసినాం, అయిపోయింది. 52 వచ్చిన తర్వాత దాని ప్రిన్సిపల్ విచ్ రిఫర్స్ టు టీమ్ స్పిరిట్ ఈజ్, సో దీనికి సంబంధించిన ఒకటి ఆప్షన్స్ ఇక్కడ 4 వచ్చేసాయి, చూసుకోండి విచ్ వన్స్ కరెక్ట్. 53 క్వశ్చన్, దెన్ మెంటల్ రివల్యూషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మానసిక విప్లవం, దీన్ని చెప్పుకుంటూ వచ్చేసారు. నెక్స్ట్ 54th క్వశ్చన్, ఓకే, ద నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ విచ్ ఏ మేనేజర్ కెన్ ఎఫెక్టివ్లీ సర్వ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55, స్పీడ్గా ఇలా స్పార్క్గా వెళ్ళిపోవాలి, ఇలా చదవగానే ఇలా మెదడులోకి వచ్చేసేయాలి. మనం బుక్స్ చదివేటప్పుడు ఎంత డెప్త్గా ఎన్నిసార్లు ఎక్కువ చదివితే అన్నిసార్లు ఈజీగా గుర్తుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అంటే అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఏం చేస్తామంటే, డిగ్రీలో ఉన్నప్పుడు ఏమైనా మన సార్లకి దగ్గరికి వెళ్ళి సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్ అంటే మనం డిగ్రీని ఒక భారంగా భావిస్తుంటాం. చాలామంది పిల్లలు భారంగా భావించి ఏదో గట్టెక్కాలి అంతే, నేను అయిపోవాలి, నా పాస్ అయితే సరిపోయింది. బట్ వెన్ ద కంప్యూటర్ ఫస్ట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇలాకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైపోతుంది ఏంటంటే, ద ప్రిపరేషన్ ఫర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇదంతా ఈజీగా అయ్యేది కాదనమాట, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది ఒక పీజీ సీటే, రేపు ఏ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో అకౌంటెన్సీ జాబ్లు ఉన్నప్పుడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అకౌంటెన్సీ జాబ్లు ఉన్నప్పుడు, అలాంటప్పుడు మళ్ళీ ఇలాంటివి మళ్ళీ రాయాలి ప్రభుత్వ ఉద్యోగానికి. అప్పుడు లక్షలల్లో కాంపిటీషన్ ఉంటుంది, మనకంటే యోధన యోధులు ఉంటారు అందులో. ఒక మన కామర్స్ సబ్జెక్టే ఉండదు అక్కడ, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అవన్నీ చదివేటప్పుడు తెలుస్తుంది ఉద్యోగం సాధించడం అనేది అంత ఈజీ కాదు అని. ఓకే, సో కామర్స్ పిల్లలంటే చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళని మీరు నిరూపించగలగాలి. మరి చూస్తా 62, రైట్ అయిపోయింది కదా. 63, విచ్ అవర్ ఇస్ ఎఫెక్టెడ్ మోస్ట్లీ బై ద ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ ఇన్ ఎ సిరీస్ అంట, రైట్. 64th క్వశ్చన్ ఇది. ఓకే, 65th క్వశ్చన్, ఓకే, 66th క్వశ్చన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆల్వేజ్ కంప్యూటెడ్ ఫ్రమ్, ఎక్కడి నుంచో వస్తుంది ఇది, 1, 2, 3 మీన్, మోడ్, మీడియన్, ఎక్కడైనా జియోమెట్రికల్ మీన్స్ వస్తుందా. 67th క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ఆల్వేజ్, సో దీన్ని కొంచెం ఆలోచించుకుంటే ఆన్సర్ ఈజీగానే కనిపెట్టచ్చు. స్టాటిస్టిక్స్ బిజినెస్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అనుకుంటా, ద స్క్వేర్ ఆఫ్ కోఎఫిషియన్స్ ఈజ్ కోరిలేషన్ ఇస్ కాల్డ్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, నా కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ కొంచెం ఐడియా, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 70, వాట్ వుడ్ యూ సీ ఇట్ యు కంపేర్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ సెట్ డేటా, సో ఇది ఫ్రీక్వెన్సీ పైన వచ్చేసింది. నెక్స్ట్ 71 క్వశ్చన్, ఈ ముఖం వాళ్ళకి సిలబస్ చాలా హెవీగానే ఉంటుంది, ఎందుకంటే కంప్యూటరు, ఇటు ఎకనామిక్స్, అటు కామర్స్, అందులో థియరీ, దీంతోపాటు ఇంగ్లీష్ కూడా ఉంది వీళ్ళకి స్పెషల్గా, కామన్గా జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది, ఎందుకంటే మినిమం ఇంగ్లీష్ లేకపోతే కష్టం కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 వచ్చేసాం, ఏటీఎం అంటే ఏంటిది, ఓకేనా, ఎనీ టైం మనయా, ఆటోమేటిక్ టెల్లర్ మెషినా, ఆటోమేటిక్ టెల్లర్ మనీయా, ఏంటిది
ఆన్సర్ నాకు తెలుసు కానీ మీరు చూడండి. రైట్, మనం కీ చెప్పుకుందాం తొందరలోనే. కీ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. 77 క్వశ్చన్, యా ఫాస్ట్ చదివేసిద్దాం. ఫాస్ట్ ఫస్ట్ నెక్స్ట్ 78 ఇలా నేను స్క్రోల్ చేస్తుంటే అంత స్పీడ్గా మీరు వెళ్ళిపోవాలి. ఒకసారి చదవడమే, రెండోసారి చదవద్దు క్వశ్చన్. యా ఒకసారి చదవడగానే అర్థం చేసుకోవాలి, అంత స్పీడ్ ఉండాలి మన మీదడు. అందుకే ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే దగ్గర వాళ్ళకి కంపల్సరీగా రోజు ఒక 1 అవర్ ప్రాణాయామం మీరు చెప్పిస్తారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో, ఎందుకంటే చదివింది చాలా స్పీడ్గా గుర్తుండాలని. ఓకే, సో 80 వరకు క్వశ్చన్స్ అయిపోయినాయి. 81 నుండి చూస్తే ఇది ఇంగ్లీష్లా ఉంది. ఆంటనీమ్ వివిడ్ అనేదానికి ఆంటనీమ్ వివిడ్ అంటే చాలా క్లియర్గా క్లుప్తంగా అర్థం. దీనికి ఆంటనీమ్ అన్నాడు అంటే వ్యతిరేకం ఏంటిది. నువ్వు దీని మీనింగ్ తెలవాలి. దీని మీనింగ్ తెలిసిన తర్వాత దీన్ని చూసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వరల్డ్ లెక్ చైల్, ఈ వర్డ్ మీనింగ్ ఏందో ముందు మీకు తెలిస్తే దీని ఆంటనీమ్ మీరు రాయొచ్చు. మళ్ళీ ఆంటనీమ్ అన్నాడు. ఓకేనా, ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గ్రీక్ వర్డ్స్ లాగా ఉన్నాయి, వీటికి అడిగాడు. చాలా డెప్త్ ఇంగ్లీష్ ఇది. మీరు డిగ్రీలో, మీరే డిగ్రీలో ఏం చదువుతాడు, మనం క్వశ్చన్ టు ఆన్సర్ ఏదో ఎవడో ఒక నోట్బుక్ తయారు చేస్తాడు, క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే అయిపోయాయి. మనం ఏమైనా టెక్స్ట్ బుక్ చదువుతామా, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చదువుతామా, అట్లానే చదివితే వొకాబులరీ పెరుగుతుంది, వర్డ్ బిల్డప్ అవుతుంది. అలా లేదు, 90% విద్యార్థులు ఏది చదవరు టెక్స్ట్ బుక్స్. మనకి ఏంటంటే మన ఇంగ్లీష్ లెక్చర్లు అన్నీ తీసుకొచ్చి నోట్లో పెడితే దాన్ని తిని మనం ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బోల్త పడతాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ పనిచేస్తుంది మనకి. ఇక్కడ సినానిమ్స్ అంట, 87 ఆంటనిమ్ సినానిమ్స్ 10 ఇచ్చాడు నాకు తెలిసి. 88 క్వశ్చన్ లిసిడ్. నెక్స్ట్ 89, ఆల్మోస్ట్ ఆల్ 10 క్వశ్చన్స్ ఆంటనిమ్స్ సినానిమ్స్ పైన వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఇక్కడ 15 దానికి. నెక్స్ట్ వచ్చేసి 92 క్వశ్చన్, అప్పుడే 90కి వచ్చేసేమో. రైట్, 92 క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు. సో ఇది మీరు కొంచెం జీకే లాగా ఉన్నట్టుండి, కరెంట్ అఫేర్స్ టాపిక్స్ చూసుకోవాలా. నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు, ఎవరిని చైర్పర్సన్గా ఎన్నుకుంటారు ఇది చూసుకోవాలి. నెక్స్ట్ సెబీ చైర్పర్సన్ అంటే ఎవరు, దీన్ని ఒకసారి మీరు చూసుకోవాలి. 95 తెలంగాణ స్టేట్ వాజ్ అఫీషియల్లీ ఫామ్ ఆన్ కరెంట్ అఫేర్స్, అఫీషియల్గా ఏ రోజు స్టార్ట్ అయిపోయింది సెల్ తెలంగాణ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, 2009-9-10-14 ఇచ్చాడు. రైట్, ఈజీగా గుర్తుపట్టచ్చు ఇక్కడ 2014 జూన్2 అని. అలా కాకుండా జూన్ 3, జూన్ 4 అని ఇస్తే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా ఇచ్చేసారు ఇది. రైట్, ఇదంతా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ నెంబర్ 97. ద సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారు. ఓకే, ద ప్రజెంట్ సిఇఓ ఆఫ్ గూగుల్ కంపెనీ ఎవరండి, గూగుల్ కంపెనీ సుందర్ పిచాయ్, సత్యనాదెల్లా, సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్. ఓకే, ద లేటెస్ట్ డిమోనటైజేషన్ ఇన్ ఇండియా టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్, ఏ సంవత్సరంలో అయ్యింది. అప్పుడు మనకి పెద్ద నోట్లను రద్దు చేశారు కదా, అది ఎప్పుడు జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 100, అకార్డింగ్ టు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇన్ తెలంగాణ అట్ ప్రజెంట్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఉంది. ఓకేనా, ఈ క్వశ్చన్ తయారు చేసిన నాటికి ఇదేది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే 1,00,016 రూపాయలు. రైట్, అయిపోయింది కదా క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్. రైట్, ఇప్పుడు ఏం చేద్దామని కీ చూద్దామా. ఓకే, లెట్ వీ కెన్ మూవ్ టు ద కీ. అమ్మయ్య అనిపించిందా, మీరు మాత్రం ఆపుకుంటూ ఆపుకుంటూ చూడండి. రైట్, కీకి వచ్చేద్దాం. మరి కీ మనం కరెక్ట్దేనా వేరే తీసుకున్నాం ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రిలిమినరీ కీ నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎంకమ్, కాబట్టి అదే 51 కోడ్. ఇది కూడా 51 కోడే కదా మనం స్టార్టింగ్లో తీసుకున్నది, కోడ్ నెంబర్ 51. రైట్, సో సేమ్ మ్యాచింగ్. ఒక్కొక్కసారి వేరే కోడ్తో వేరే సబ్జెక్ట్ కనుక వచ్చింది అంటే సో కన్ఫ్యూజ్ అవుతాం. నా దగ్గర అట్లేం కాదు, బట్ చూద్దాం. మళ్ళీ ఎగ్జామ్ టైం వచ్చేసి 13 రోజు జరిగింది. ఇట్లా కూడా ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుందాం, 13th. రైట్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 13th, కాబట్టి మనం తీసుకున్న కీ కరెక్టే. రైట్, ఓకే, 10 తీసుకుందాం, అంటే 10 నుండి 1-10 తీసుకుందాం. 1, 4, 2 ఇది జస్ట్ ఇలా చూసుకుని చూడండి. సీరియల్గా 3 ఫస్ట్ 1-1 ఇచ్చేసాడు. మళ్ళీ
టెన్ వరకు అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు 11 నుండి 20 వరకు చూద్దాం. యా జస్ట్ యూ కెన్ సీ ఇట్ నౌ. నెక్స్ట్ 20 నుండి 25 వరకు, సో ఫస్ట్ 25 అయిపోయినాయి మనకి, రైట్. నెక్స్ట్ 26 నుండి 36 వరకు చూసుకుందాం. 26 నుండి 35 అనుకుందాం, ఈజీగా ఉంటుంది. యా 27 28 29 30 ఇలా 35 టు 45 చూసుకుందాం. 44 వరకు అయినా ఏం కాదు, రైట్. 44 వరకు వచ్చేసింది మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ. మళ్ళీ 41 నుండి ఈజీగా మీకు చూడడానికి ఒకసారి అన్నీ ఒకేసారి చూపిస్తా కూడా, కొంచెం జూమ్ తగ్గించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుండి మనం చూద్దాం. 51 నుండి చూస్తే 60 వరకు వచ్చేసినాయి, జస్ట్ యూ కెన్ సీ. మళ్ళీ 61 నుండి చూస్తే గనక ఓకే 72 75 వరకు చూసిద్దాం. ఇక్కడ ఇవ్వండి 68 69 70 71 అన్నీ 111లో ఇచ్చారు ఆన్సర్. నెక్స్ట్ 76 నుండి చూద్దాం. 76 77 ఇలా 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 వచ్చేస్తే అప్ టు 85 వరకు చూసుకోండి ఒకసారి. మళ్ళీ 85 నుండి చూస్తే 93 వరకు చూద్దాం. 93 నుండి చూస్తే చివరి వరకు 100 క్వశ్చన్ మాత్రం ఆల్ కరెక్ట్ అట. ఎందుకు ఆల్ కరెక్ట్ అంటే ఇందాక నేను మీకు చెప్పే కదా అలా కరెక్ట్ ఆన్సర్ లేదని. సో వాళ్ళు ఇచ్చింది 116 ఉండాలా, 101 అని ఇచ్చారు, కాబట్టి ఏది రాస్తే ఆన్సర్ కరెక్టే అనమాట, రైట్. మీకు ఇవన్నీ ఒకేసారిగా అనిపించాలి కాబట్టి కొంచెం జూమ్ తగ్గిస్తా మీరు కాబట్టి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇదన్నమాట. ఇంకా జూమ్ తగ్గిస్తే మీకు పేపర్ కనపడుతుందో కనబడదో, బట్ నా లెవెల్ అని అందిస్తా, రైట్. ఇప్పుడు మీది నిజమే చూసుకోవచ్చు, ఓకేనా, రైట్. దిస్ ఆల్ అబౌట్ దట్ ఎంకామ్ క్వశ్చన్ పేపర్ విత్ కీ. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి మీ కొరకు ఎక్కడ ఉన్న పేపర్ని వీడియో రూపంలో తీసుకొచ్చినా మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ సార్ పీడిఎఫ్ ఎప్పుడు పెడతారు సార్, పీడిఎఫ్ మనకు ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే కొంచెం టైం తీసుకుని మళ్ళీ దీని యొక్క లింకుని నేను ఒక వీడియో చేసి ఆ వీడియోలో చెప్తా, అన్ని లింకులు పెడతా ఒకే దగ్గర, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియో చూడండి, తర్వాత డౌన్లోడ్ చేసుకుని చూద్దరు కానీ, ఓకేనా. చలో ఫిల్టర్ మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం బాగా చూడండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.